हलो पिल्ललू, गत पाठंलो मनं मूडंकेल संख्यलतो चेसिन संख्यल अमरिक गुरिंची तेलुसुकुन्नां। ई पाठंलो मनं इंकोक आसक्तिकरमैन संख्यल अमरिक गुरिंची तेलुसुकुंदां। मीरु ई अमरिकनी पूर्ति चेयगलरा? अवुनु, मीरु सरिग्गा गुर्तिंचारु। ई संख्यल अमरिकलो तदुपरि संख्यलु तेलुसुकोवडानिकि मनं 10नी कूडालि। ఎలా అయితే 550 నుండి 560కి వెళ్ళడానికి 10ని కూడామో దాని తదుపరి సంఖ్యను తెలుసుకోవడానికి 560కి మళ్ళీ 10ని కూడదాం। ఈ విధంగా ఈ అమెరిక యొక్క తదుపరి సంఖ్య అంటే 570కి 10ని కూడితే 580 అవుతుంది। రండి జీవ్ తర్వాత కోడ్ ఏమిటో చూద్దాం। జీవ్ తర్వాత కోడ్ ఇలా కనిపిస్తుంది। ఈ సంఖ్య బాబాయ్ చెప్పినట్టు ఈ సంఖ్యను కూడితే తయారవడం లేదు। నేను బాబాయ్ దగ్గరకు ఇంకొకసారి వెళ్ళాలి। రాజు ఇంకొకసారి కోడ్ కాగితంపై రాసుకుని బాబాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్ళాడు। అరే బాబు, ప్రతి సంఖ్యల అమరిక కేవలం సంఖ్యలను కూడితే తయారవదు। కొన్ని సంఖ్యల అమరికలు సంఖ్యలను తీసివేస్తే కూడా తయారవుతాయి। మరో విషయం, సంఖ్యల అమరిక యొక్క అమరిక అంటే ప్యాటర్న్ మనం ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఏవైనా రెండు సంఖ్యలతో తెలుసుకోవచ్చు। పద నీకు ఇది వివరిస్తాను। రండి మనం కూడా రాజుతో కలిసి ఈ కోడ్ సమాధానం వెతుకుదాం। ఈ సంఖ్యల అమరికని చూడు, ఇక్కడ మొదటి సంఖ్యను తెలుసుకోవాలి। రండి మనం తరువాతి రెండు సంఖ్యల అమరిక వెతుకుదాం। 416 నుండి 412కు వెళ్ళడానికి 4 అడుగులు వెనక్కి అంటే 4 తీసివేయాలి। తరువాత 412 నుండి 408కి చేరుకోవడానికి మళ్ళీ 4 తీసివేయాలి। ఈ రకంగా ఈ అమరిక తరువాతి సంఖ్య తెలుసుకోవడానికి మనం ప్రతి సంఖ్య నుండి 4 తీసివేయాలి। ఈ విధంగా ఈ అమరిక అంటే ప్యాటర్న్ ఇలా తయారైంది। ఇప్పుడు నువ్వు ఏ సంఖ్య నుండి 4 తీసేస్తే 416 వచ్చిందో చెప్పగలవా? ఓహో, ఇది చాలా కష్టం। కాదు బాబు, మనం 416కి 4 కూడితే మనకి సులభంగా ఈ అమరిక యొక్క మొదటి సంఖ్య లభిస్తుంది। ఈ విధంగా మనం కోడుకి సమాధానం 416 కంటే 4 అంకెలు ముందుగా ఉన్న 420 అవుతుంది। రాజు జీవ్కి కోడ్ యొక్క సమాధానం చెప్పాడు। జీవ్ అతనికి మూడవ మరియు చివరి కోడ్ చూపించాడు। పిల్లలు, ఈ రోజు మనం ఒక కొత్త రకమైన సంఖ్యల అమరిక చూసాము। తరువాత వీడియోలో మనం మన సంఖ్యల అమరిక జ్ఞానాన్ని ఉపయోగించి బబ్లూను జీన్ నుండి విడిపించడానికి ప్రయత్నిద్దాం।